ఫామ్ ఐదు నిమిషాల్లో అమ్మ యుద్ధ వాతావరణం సృష్టిస్తారు పిల్లలు హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దగ్గరి యూఎస్ తెలుగు లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే నా పేరు అయితే మేము యూఎస్లో ఉంటాము మా పిల్లలతో చిన్న చిన్న వీడియోస్ చేస్తుంటాను చూడండి నచ్చితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ పూర్ణ ఆయన ట్రాష్ బిన్ ఇక్కడే ఉంది ఇవాళ నేనే పెట్టుకోవాలనుకుంటా సండే పూజ మండే భజన ట్యూస్డే స్కూల్ ఇంకా పిల్లలకి బ్యాక్ టు స్కూల్ అనమాట ఈ రోజు ఇద్దరికే ఉంటుంది కాబట్టి రెడీ చేసి కిందకైతే తీసుకెళ్లాను ఇది రోజు ఉండే టాస్కే కదా టాస్క్బరీ స్వామిని అడుగుతున్నాడు అమ్మమ్మ ఎవరు రోజు టీవీలో స్టోరీస్ చెప్తారు భలేగా ఉంటే స్వామి అని చెప్పి అది కార్తీక పురాణన్నానా రోజుకొక స్టోరీ చెప్తారు వింటే మంచిది అని చెప్పి నేను చెప్పానమాట వాటర్ ని హీట్ చేసుకుని తాగుతున్నాను ఎందుకంటే బయట వాతావరణం మామూలుగా లేదనమాట లేదన్నమాట పిల్లలకి కొంచెం హెవీగా ఉండాలని చెప్పి కొంచెం లైట్ నిమ్మకే పులిహార చేశాను పొద్దున్నే పులిహార పెట్టేద్దామని ఫిక్స్ అయిపోయాను లేకపోతే టిఫిన్ల కోసం పరిగెట్టాల్సి వస్తుందండి బయట వాతావరణం అయితే మామూలుగా మారలేదండి కొంచెం లైట్ గా మంచు కూడా ఉందని చూపిస్తున్నారు అందుకని చెప్పి కొంచెం హాట్ వాటర్ లో లిటిల్ బిట్ ఆఫ్ కొంచెం అనుకోండి చెక్క పౌడర్ దాల్చిన చెక్క పౌడర్ వేసి పిల్లలకి కనుక ఇచ్చారనుకోండి కొంచెం గోరువెచ్చగా అది తాగితే చాలా మంచిది అనమాట త్రోట్ లో ఏమన్నా సరే ప్రాబ్లం ఉన్నా కూడా తొందరగా ఈజీగా అయిపోతుంది నేను కూడా తాగుతాను అనుకోండి మార్నింగ్ పూట సో మాకైతే ఒక పెద్ద మేల్ అయితే వచ్చింది ఈ వారంలో మీకు ప్యారెంటీగా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తాం పిల్లలకి అని చెప్పి ఆ విషయమే నేను శబరీష్కి చెప్తుంటే ఎగ్జామ్ అని చెప్పి వాళ్ళు ఇవ్వరండి పేపర్లు కానీ ఏదైనా సరే ఆడుతూ పాడుతూ ఉన్నప్పుడే ఒక షీట్ ఇచ్చేసి చేసేయమని అంటారు సో అదే నీ విషయం చెప్తున్నాను ఈ రోజు నీకు ఏ షీట్ ఇచ్చినా సరే జాగ్రత్తగా చేయినా లేకపోతే మార్క్స్ జీరో వస్తాయని చెప్తే నీకెందుకు నేను మంచిగా చేస్తాను కదా అమ్మా అని చెప్తున్నాడు మొన్ననే రిజల్ట్ వచ్చింది కదా మళ్ళీ ఎగ్జామ్స్ ఏంటి అంటే సెకండ్ క్వార్టర్ ఎగ్జామ్స్ అండి టపటప జరిగిపోతూనే ఉంటాయి ఇక్కడ చూసారా స్ట్రాబెరీస్ అనమాట వాళ్ళు స్ట్రాబెరీస్ అడిగారు వాళ్ళ స్కూల్ అందుకని చెప్పి కొంచెం హాట్ వాటర్ క్లీన్ చేసి ఇస్తున్నాను స్ట్రాబెరీస్ పైన కొంచెం చిన్న చిన్న పురుగులు ఉంటాయండి కోస్ సో అందుకని చెప్పి మనం హాట్ వాటర్ కొంచెం సాల్ట్ క్లీన్ చేస్తే దాని మీద ఉన్న పురుగులు పోతాయి అనమాట సో మీ ఇంకా బయటికి రాగానే కొంచెం లైట్గా వర్షం అనేది వస్తుంది అది కూడా మంచుతో ఇంకేముంది గొడుగు తీసుకెళ్ళా గ్లౌజులు క్యాప్లు ఏమీ మర్చిపోవద్దు ఓకేనా బస్ వచ్చేసింది వచ్చింది సార్ చిన్నగా చెబరి పడిపోతావు వీడేందా కూల్గా వస్తున్నాడు అనుకున్నా ఆ కోటు చూసి మార్నింగ్ బాయ్ చెబ్రి అసలు నిజంగా రెండు నిమిషాల్లో వారు ఎట్లా వచ్చిందో అట్లా వస్తుంది అనమాట టెన్షన్ ఎందుకంటే ఆ టైంలోనే ఫైల్స్ కనపడవు ఆ టైంలోనే చేతికి గ్లౌజులు కనపడవు ఆ టైంలోనే కోట్లు కనపడవు వామ్మో ఒక పక్క ఏమో బస్సు వెళ్ళిపోయిద్దేమో టెన్షన్ స్వామి ఏమో బస్సు వెళ్ళిపోతే పర్లేదు స్వామేమో గుడికెళ్ళారు మళ్ళీ రావడానికి లేట్ అయిద్దేమో వామో ఐదు నిమిషాల్లో అమ్మో యుద్ధ వాతావరణం సృష్టిస్తారు పిల్లలు బయటికి రాగానే మంచు వర్షంలాగా లైట్గా మంచు వర్షం పడుతుంది మామూలుగా లేదు పొద్దున పూట రన్నింగ్లు జంపింగ్లు వాకింగ్లు అన్నీ పొద్దునపూట జరుగుతాయి ఇక్కడ నుంచి మార్నింగ్ పూట కోట్లు స్వెటర్లు హ్యాట్లు చేతి గ్లౌజులతో పాటు అంబ్రెల్లా కూడా ప్రత్యక్షమైతాయి ఎందుకంటే బయట ఇంకా వర్షం స్టార్ట్ అయ్యిద్ది ఫస్ట్ వాటర్తో స్టార్ట్ అయ్యి తర్వాత మంచుగా కన్వర్ట్ అయ్యి తర్వాత స్నోగా మారి తర్వాత ఐస్ గడ్డలుగా మారిపోయింది అనమాట అది చూసారా ట్రాష్బెన్ తీసుకొచ్చి బయట అలా పెట్టాను ఎందుకంటే రెండు వారాలకు ఒకసారి ఎట్లాగో క్లీన్ చేయాలి ఎక్కడో బయట ఫ్రీగా వర్షం వస్తుంది సరే వర్షంలో క్లీన్ అయిపోయింది ఈవినింగ్ వర్షం తగ్గిన తర్వాత లేకపోతే రేపు పొద్దునైనా సరే శుభ్రంగా బోర్లు ఇచ్చేసి లోపల పెట్టేసుకోవడమే అదనమాట సంగతి ఇక్కడ ట్రాష్ బిన్స్ వీళ్ళే ఇస్తారు మనకి కమ్యూనిటీ వాళ్ళే సో దానివల్ల చూసారు ఎంత ఉందో వారానికి సరిపడా చెత్త పట్టాలి కదా ఆ మాత్రం ఉండాలి అండి ఇలాంటివి రెండు ఉంటాయి అనమాట ఒకటి పొడి చెత్త ఒకటి తడిత చెత్త లాగా ఒకటి వచ్చేసరికి ఇంట్లో వచ్చే చెత్త ఇంకొకటి వచ్చేసరికి కొరియర్లో నుంచి వస్తుందో చూసారు ఒక చెత్త ఆ చెత్త అంటే వాటర్ బాటిల్స్ అట్టపెట్టెలు చూసారా వాటర్ బాటిల్స్ అట్టపెట్టెలు అండ్ సోప్ బాటిల్స్ జింజర్ గార్లిక్ సీసాలు ఉంటాయి చూసారు అవి మందు బాటిల్స్ సీరియల్స్ కోసం వేసుకునేవి ఇవన్నీ రీసైక్లిక్ అనమాట అందుకని చెప్పి వీటిలో వేయాలి లేదు నేను అందులోనే వేస్తారని అన్నారనుకోండి ఒకసారి చూస్తారు రెండుసార్లు చూస్తారు మూడోసారి వచ్చి ఓ పెద్ద మేలు పెడతారు అవసరమా ఈ చెత్తను ఆ చెత్తలో వేస్తే వాళ్ళకు ఉపయోగపడుద్ది ఆ నుంచి ఏదో ఒకటి కొత్తగా తయారు చేస్తారు వాళ్ళు ఓకేనా ఇది చెత్త గురించి గోల మొన్న పూజలు ఉన్నాయని చెప్పి ఈ మొక్కలన్నీ తీసుకొచ్చి ఒక పక్కకైతే పెట్టానండి ఇంకేముంది చూసారా నా వామ్ చెట్టు అనేది కొంచెం వాలిపోయింది ఏంటా అని చెప్పి చూస్తే కొమ్మ అనేది కొంచెం విరిగిందనమాట అటు ఇటు కదిలించేసరికి ఎట్లా జరిగిందో ఏమో కానీ కొమ్మ కొంచెం విరిగింది సో దాన్ని జాగ్రత్తగా చేసి మళ్ళీ లోపలికి పాతాలి అలా చేయడం వల్ల మళ్ళీ మంచిగానే పెరుగుతుంది అనుకోండి ఇది వచ్చేసరికి బచ్చల తీగ చూసారా బాగా మంచిగా ఉంది అండ్ విత్తనాలు కూడా వస్తున్నాయి ఆ విత్తనాలు జాతర దాసి పెట్టాలనమాట ఈ మొక్కలన్నీ ఒక పక్కకు పెట్టాను వాటిని అన్నిటినీ క్లీన్ చేయాలి ఎక్కడెక్కడ ఉన్న హ్యాట్లన్నీ ఇప్పుడు వెతికి మరీ తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే బయట చలి ఆ వర్షాన్ని ఉందన్నమాట మా పిల్లలు వచ్చేసరికి పెట్టుకొని వెళ్తున్నారు హ్యాట్స్ బస్సులో కాని లేదా స్కూల్లో కానీ మర్చిపోతున్నారు స్కూల్లో మర్చిపోతే పర్లేదండి ప్రిన్సిపాల్ ఒక రూమ్ లో పెడతాడు కాబట్టి అవన్నీ మనం ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వెతుక్కొని తీసుకురావచ్చు బస్సులో మర్చిపోతేనే చాలా కష్టం ఏంటంటే బస్సులో మర్చిపో ఒక్కొక్కసారి ఒక్కొక్క డ్రైవర్ వస్తారు కాబట్టి బస్సులు మారుతూ ఉంటాయి దానివల్ల మనం ఏ బస్సులో మర్చిపోయామో గుర్తు పెట్టుకొని ఆ విషయం మనం ప్రిన్సిపాల్కి కంప్లైంట్ చేస్తే ఆ ప్రిన్సిపాల్ బస్ డ్రైవర్కి కాల్ చేసి ఆ లైన్ కానీ లేకపోతే గ్లౌజులు కానీ జాగ్రత్తగా ఒక పక్కకు పెట్టి అవి మన దాకా రావడానికి అబ్బో ఒక నెల రోజులు పడుతుందిలేండి ఇంత ప్రాసెస్ జరిగేసరికి చలి అనేది ఇంకా ఎక్కువ పీక్ లెవెల్లోకి లోకి వెళ్ళిపోతుంది అనమాట అందుకని చెప్పి మనం కొత్తది కొనుక్కోవడం బెటర్ అని ఒక రెండు మూడు పేర్స్ అనేది పెట్టుకొని ఉంచుకుంటాం మా స్వామికి కాలి దొరికినప్పుడల్లా వచ్చి ఆ స్టిక్కర్ని తీయడానికి చాలా ట్రై చేశారు అనుకోండి చిన్న కత్తి తీసుకొని దాన్ని కొయ్యడం మొదలుపెట్టారు అలా చేయడం వల్ల ఏమైతుందంటే ఆ కింద ఉన్న ప్లాస్టర్ ఏదైతే ఉందో కొంచెం కొంచెం కట్ అయ్యి రావడం మొదలు పెడుతుంది కానీ టైం మాత్రం చాలా పట్టిందండి మైబీ ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ రెండు మూడు సార్లు వెడతలుగా కట్ చేశారులేండి నా వల్ల కాలేదు అని నేనైతే చేతులు ఎత్తేసాను ఎందుకంటే అసలు నా అయితే నిజంగా కాలేదు నేను కనుక పీకే పీకుడికి ఆ వుడ్డు కనుక పైకి లేసిందనుకోండి అనవసరంగా తిట్లు నాకు ఎందుకు లే అని చెప్పి నా వల్ల కాదని చెప్పి వదిలేసి ఎట్టకేలకు వచ్చేసింది చూసారా అమ్మయ్యా అనిపించింది నాకైతే నిజంగా ఆ ప్లాస్టర్ ఏంటో కానీ కనుక్కొని మరి కొనుక్కోవాలనుకున్నా ఎందుకంటే ఎక్కడైనా సరే వాల్కి కానీ ఎక్కడైనా సరే అతికించడానికి ఉపయోగపడుతుంది కదా అందుకని ఎంత పీకినా రాలేదండి నాకైతే గోల్డ్ ఉండాలనుకుంటే దానికి గాబోలు నేను అసలు నేల్సే ఉంచుకోనండి దానివల్ల నాకు అసలు రాలేదు చూడ్డానికి ట్రాన్స్పరెంట్ స్టిక్కర్ లాగే ఉంది కదా కానీ పనితీరు మాత్రం సూపర్గా ఉందండి చూసారా బయట వాతావరణం ఇలా ఉందనమాట అది కూడా నైన్ థర్టీకి పిల్లలు వెళ్ళే టైంలో అంత మంచు పడుతుంది జాగ్రత్తగా ఉండాలి బయటికి వెళ్ళకూడదు అని చెప్పి ఫిక్స్ అయిపోయా నేను పూజకి వాడాను కదా పూలు ఇవి న్యూ జెర్సీ నుంచి వచ్చినాయి వివేక్ ఫ్లవర్స్ నుంచి మీరు అందరూ ఆ వీడియో చూసే ఉంటారు పూజకి వాడిన పూలు నాకైతే పడే బుద్ధి కాలేదండి అందుకని చెప్పి గులాబీలు గులాబీలకి బంతి పూలు బంతి పూలకి అట్లా విడివిడిగా అనమాట మా స్వామి ఏం చేసుకుంటారు స్వామి అవి అని అడిగితే నేను చూద్దాం స్వామి ఏదో ఒకటి ట్రై చేస్తానని చెప్పి అన్నాను స్వామివారికి వేసిన గులాబీల మాల ఎల్లో కలర్లో ఎంత బాగున్నాయో కదండి నాకైతే అది గుమ్మానికి పెట్టుకుందాం అనిపించింది బయట ఆగేటట్టు కనిపించలేదు బాగా వర్షం వస్తుంది గాలి కూడా బాగుంది కదా అందుకని చెప్పి హైబ్రిడ్ గులాబీలు చూడండి ఎంత బాగున్నాయో రెక్కలు పెద్ద పెద్దగా అందుకని వీటన్నిటిని విడివిడిగా పెట్టుకొని నేనైతే కొంచెం లైట్గా నీడగా పెట్టి ఎండబెడదాం అనుకున్నాను అంతే ఎందుకనుకుంటున్నారు అదేనండి గులాబీల రెక్కల పౌడర్ కోసం అనమాట సో ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ రెక్కల పౌడర్ తీసుకుంటే చాలా బాగుంటుంది కదా అందుకని ఇవన్నీ డ్రై అవ్వడానికి నాకు తెలిసి ఒక నాలుగైదు రోజులు పడుతుంది లేండి కాకపోతే ఆ రెక్కల పౌడర్తో ఫేస్ ప్యాక్ చేసుకుంటే చాలా బాగుంటుంది మార్కెట్ లో దొరికే మంచి మంచి బ్రాండ్లు అని చెప్పి చెప్తే మనం కొనేస్తాం మన ఇంట్లో దొరికే మంచి హైబ్రిడ్ పువ్వులను మాత్రం పడేస్తూ ఉంటాం కానీ మనం కూడా అంత మంచిగా క్వాలిటీగా తయారు చేసుకోవచ్చండి ఇక్కడైతే నేను పెట్టిన బ్యాక్ డ్రాప్ ఉంది కదా అవన్నీ తీసేసి జాగ్రత్తగా సర్దుకుంటున్నాను అనమాట మళ్ళీ ఇంకొక ఫంక్షన్ ఫంక్షన్కి ఉపయోగించుకోవాలి కదా అందుకని చెప్పి ఈ బంతి పూలు అవన్నీ జాగ్రత్తగా సర్దేసేసుకొని జాగ్రత్తగా లో సర్దేసేసి లోపలైతే పెడుతున్నానండి మళ్ళీ మనకి అందుబాటులో ఉంటేనే ఎవరైనా అడిగినా కూడా ఇవ్వడానికి లేకపోతే మనకి ఏదైనా సరే చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ పూ సంబంధించిన ఏదైనా సరే పూజలు కానీ వచ్చినా కూడా ఉపయోగపడతాయి కదా అందుకని చెప్పి పేపర్ ప్లేట్స్ అయినా సరే కప్పులు అవన్నీ కూడా జాగ్రత్తగా అట్టపెట్టెల్లో పెట్టేసేసుకొని నేనైతే అన్ని కలిపి ఒక బాక్స్లో పెడతాను అనమాట ఇలా ఈ ప్లేట్లు గ్లాసులు ఇవన్నీ కూడా దానివల్ల నాకు ఏంటంటే గుర్తుంటుంది ఇక్కడ పెట్టాను అని చెప్పి పూల వాటితోనే స్టార్ట్ అయింది కదా డెకరేషన్తో మళ్ళీ డెకరేషన్తోనే అయిపోయింది అనుకున్నాను సర్దడమే చాలా కష్టం అండి ఇది ఇక్కడ పెట్టాలి అది అక్కడ పెట్టాలని చెప్పి సర్దేటప్పుడు చాలా కష్టపడి ఆలోచిస్తామా అన్ని మళ్ళీ యథా మామూలుగా పెట్టడం ఈజీగా అనిపిస్తుంది కొంచెం రైస్ అనేది మిగిలిందనమాట సో పిల్లలకి అన్నం పెడితే అంత ఇష్టంగా తినలేరు అందుకని చెప్పి కొంచెం లైట్గా కొంచెం ఉప్పు కారం కొంచెం గరం మసాలా వేసేసి వాళ్ళకి లైట్గా చిన్న చిన్న గారెలాగా చేసి అయితే పెట్టాను చాలా ఇష్టంగా తిన్నారు నేనైతే మిక్సీ కానీ ఏమి పట్టలేదండి వా అన్నాన్ని మెత్తగా కొంచెం నలిపేసేసి దానిలోనే కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు ఉప్పు కారం వేసేసేసుకొని కొంచెం లైట్గా గరం మసాలా వేసి పెట్టాను అనమాట చిన్న సైజు చిట్టి వచ్చినాయి బాగా ఇష్టంగా తినాలండి అంటే యాక్చువల్లీ టేస్ట్ వేరేగా ఉంటుంది కదా అదే ప్లేస్ లో అన్నం తినాలి అంటే ఎంత గొడవ చేసే కొంచెం టమాటా సాస్ వేస్తే ఇష్టంగా తిన్నారు ఇదనమాట వీడియో వీడియో నచ్చిందనుకున్నా నచ్చితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం